ఏంటంటే బ్లౌజ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అండి చిన్న మిస్టేక్స్ అయినా సరే మనం బ్లౌజ్ని ఎంత బాగా కట్ చేసుకున్నా ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదనమాట అవేంటో చూద్దామండి ఫస్ట్ మనం నార్మల్గా రాంగ్గా స్టిచ్ చేసుకుందాం ఎవరు అంతగా బ్లౌజ్ని అంటే పాడు చేసుకోవాలనే ఎవరికి ఉండదు ఫస్ట్ మెయిన్ టక్స్ అయితే వేసుకుందామండి నార్మల్గా ఎలా స్టిచ్ చేసుకుంటాం ఫస్ట్లో కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు చూద్దాం అండి ఇక్కడ వరకు వేసుకోవాలి అండ్ హాఫ్ వరకు ఈ స్టిచ్ అనేది ఎలాగనే వేసేసుకోవచ్చు అనమాట ఓకే ఫస్ట్ మెయిన్ డాట్ వేసేసుకుందాం ఇలా వచ్చేసి ఇక్కడ క్రాస్గా ఇలా తీసేసుకుందాం ఇక్కడికి మనకి పోవాలంటే అక్కడ వరకు అయితే స్టిచ్ చేసేసుకున్నాం ఓకే మనకి మెయిన్ డాట్ అయితే వచ్చేసింది కరెక్ట్గా వచ్చేసింది అంటే ఇలాగే కదన్నీ వేసుకుంటాం ఫస్ట్లో కొత్తలో అందరూ కాదు కొంతమంది తప్పు చేస్తారు నేను కూడా ఇలాగే చేసేదాన్ని సో అందుకనే ఇలా నాలాగా కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేయొచ్చు కదా అని నాకు అనిపించింది సో అందుకనే వీడియో చేస్తున్నానండి మన తప్పులు మనం తెలుసుకుంటే తర్వాత ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే అప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది కదా నెక్స్ట్ ఇంకో టక్స్ ఇది కూడా అంతే ఇక్కడ వరకు వేసుకోవాలి కాబట్టి ఇలా వేసుకుంటూ వచ్చి ఇక్కడ లాస్ట్లో వచ్చి క్రాస్ తీసేసుకుంటే తిప్పేసుకుందాం మనకి ఎక్కడ వరకు కావాలి అక్కడ వరకు ఇలా తిప్పేసుకుందాం అండ్ అండ్ నెక్స్ట్ ఈ డాట్ కూడా అలాగే ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వరకు వేసుకోవాలి సో ఇలా స్ట్రైట్గా వేటుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా క్రాస్గా తిప్పేసుకుందాం మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు స్టిచ్ చేసేసుకున్నాం ఓకే కరెక్ట్గా వచ్చేసింది దీంట్లో ఏం పెద్ద తొర పొరపాటు ఏం లేదు బాగా వచ్చేసింది అనిపిస్తుంది కదండి చూడండి ఓకే మూడు కూడా మనం ఏం చెప్తాము మెయిన్గా ఈ త్రీ డాట్స్ కూడా సమాన దూరంలో ఉండాలి కరెక్ట్గా వచ్చేసింది ఓకే సమాన దూరంలో ఉంది ఓకే మూడిటికి గ్యాప్ అనేది సమానంగా ఉండాలి అని చెప్తాం కదా సో ఆ విధంగా సమానంగా ఉంది కరెక్ట్గా ఉంది అనుకుంటాం కదండి చెప్తాను తర్వాత దీంట్లో మిస్టేక్స్ ఎంతో నెక్స్ట్ దీనికి షేప్ పట్టిని యాడ్ చేస్తాం కదా ఈ షేప్ పట్టీని ఇలా పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఎక్కువ పెట్టుకోకూడదు మళ్ళీ తక్కువ కూడా పెట్టుకోకూడదు ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇలా పెట్టుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్తాం కదా షేప్ పట్టీని జాయింట్ చేసుకుంటాం కదండి ఇది జాయింట్ చేసుకునేటప్పుడు ఎలాగో షేప్ పట్టి అంతగా మనకి ఈజీగా తిరగదు కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దీన్ని మనం బాగా లాగేసుకొని తిప్పేసుకోవచ్చు అనమాట ఈ విధంగా దీని మిస్టేక్స్ ఏంటో తర్వాత చెప్తానండి ఇప్పుడు చూస్తుంటే నార్మల్గా స్టిచ్ చేస్తున్నట్టే ఉంది కదా చూడండి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని దానికి తగినట్టుగా సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా నార్మల్గా ఇలాగే కదండి స్టిచ్ చేసుకుంటాం ఇలా స్టిచ్ చేసేసుకున్నాం ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది ఓకే ఇదే కదా మనకి బ్లౌజ్లో మెయిన్ అనేది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తే బ్లౌజ్ అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది చూస్తుంటే పెద్ద పొరపాటు ఏం లేదు కరెక్ట్గా వచ్చేసినట్టే ఉంది కదండి అదే మెయిన్ చిక్ వచ్చిందనమాట ఇప్పుడు నెక్స్ట్ కరెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకున్నాం కదా రెండింటిని కూడా సేమ్ ఒకే విధంగా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుంటాం ఈ మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు ఈ రెండు కూడా సమానంగా ఉండాలి అలాగే ఈ షోల్డర్ కూడా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు షోల్డర్కి సగానికి వచ్చి ఉండాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ డాట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రాస్గా వేసుకోకూడదండి ఇలా వచ్చి ఇలా వంపు తిరగకూడదు ఇక్కడ వంపు తిరిగిందంటే అసలు అది షేప్ అనేది కరెక్ట్గానే ఉండదు మనకి స్ట్రైట్గా వచ్చేయాలి ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకుందాం అనుకోండి ఈ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా డాట్ పెట్టేసుకొని ఈ అనేది మనకి స్ట్రైట్గా రావాలి అంటే లాస్ట్లోకి వచ్చి తేలిపోవాలి అంటే బయటకు వచ్చేసేయాలన్నమాట ఇక్కడికి వచ్చేసి ఇలా వంపు తిరగకూడదు చూసారా కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేయాలి స్టిచ్ అనేది ఎక్కడ కూడా వంపు తిరగకుండా స్టిచ్ అనేది ఒక లైన్ లాగా ఉండాలండి గీతలాగా చూసారు కదా ఈ విధంగా రావాలి మనకి స్టిచ్ ఇప్పుడు తిప్పి చూపిస్తా చూడండి ఇక్కడ లైన్ గీతలాగా రాలేదనుకోండి ఇక్కడ మనకి చిన్న బుడిపులాగా వస్తుంది దీంట్లో చేసిన మిస్టేక్ అదేనండి ఇక్కడ మనం ఎంత దూరం కావాలో అంత దూరం వేసుకున్నాం కానీ లైన్ అనేది కుట్ అనేది స్ట్రైట్గా వేయలేదు వంపుగా వేసుకున్నాం చివరికి వచ్చేసరికి తిప్పేసుకున్నాం అనమాట మనకి ఎంత కావాలో అంతకీ ఇలా తిప్పేసేసుకున్నాం చూడండి ఇక్కడ వచ్చేసి లైన్గా వస్తుంది ఇది వచ్చేసి మనం తిప్పుకున్నది అనమాట చూసారా కుట్టేసి ఉండేది అయితే తిప్పేసుకున్నది నేను డ్రా అయితే స్ట్రైట్గా అనమాట ఇక్కడ కూడా సేమ్ అంతే ఇక్కడ కూడా స్టిచ్ అనేది మనకి స్ట్రైట్గా వచ్చేలా ఒక లైన్ లాగా రావాలి లాస్ట్ వచ్చి మనకి ఎంత కావాలో అంతకి తిప్పేసుకొని కుట్టి తీసేయకూడదు అర్థమవుతుందండి అలా చేయడం వల్ల అక్కడంతా కూడా ముడతలుగా వచ్చి అసలు షేప్ అనేది పర్ఫెక్ట్గానే ఉండదు చూసారు కదా ఇది ఎంత షార్ప్గా వచ్చిందో మనకి కొసన ఇలా తేలిపోయి వచ్చేయాలన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని కూడా ఈ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా మనం చూసుకోవాలండి ఈ రెండు సమానంగా ఉందా లేదా పైకి ఉండకూడదు మళ్ళీ కిందకు కూడా ఉండకూడదు ఓకే ఈ రెండు సమానంగా ఉండాలి అప్పుడు మనం స్టిచ్ వేసుకోవాలి దీన్ని కూడా అంతేనండి మనకి ఎంత కావాలో అంతవరకు స్టిచ్ వేసుకుంటాం ఇది వచ్చేసి దాదాపుగా టూ అండ్ హాఫ్ దాకా వేసేసుకోవచ్చు టూ ఇంచెస్ అది బ్లౌజ్ సైజులను బట్టి మారిపోతుంది చూసారా ఇక్కడ కొంచెం వెడల్పు ఉండాలి చివరికి వచ్చేసరికి సన్నగా వచ్చేయాలన్నమాట ఓకే ఆ లైన్ లాగా వచ్చేసేయాలి అలా చూసుకొని వేసుకోవాలండి నేను ఫస్ట్లో చేసిన మెయిన్ మిస్టేక్ ఇదేనండి నేను బ్లౌజ్లో చేసిన మిస్టేక్ పెద్దగా ఏం లేదు కానీ ఇదొకటేనమాట అంటే కుట్ అనేది కొంచెం క్రాస్గా అనమాట స్టిచ్ అనేది నెక్స్ట్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ డాట్ కూడా వేసేసుకుంటాం సేమ్ ఇది కూడా ఇలాగే అంటే ఇక్కడ ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వస్తాను లాస్ట్ వచ్చి క్రాస్గా తీసే తిప్పేసి తీసేస్తాను అనమాట అలా తిప్పకూడదు ఒకే లైన్లో వచ్చేయాలి కుట్టు అనేది అప్పుడే మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఈ మూడు కూడా సమాన దూరంలో వచ్చేసింది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఈ విధంగా ఉండాలి తేలిపోయి ఉంటుంది ముడత అనేది అసలు చిన్న గీతలా కూడా ఉండకూడదు అనమాట ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా వస్తుంది అదే మనం ఇంతకుముందు స్టిచ్ చేసిన దానికైతే ఇక్కడ మనకి ఒక చిన్న ముడతలాగా వచ్చేస్తుంది అది రాకుండా ఉండాలంటే ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీనికి షేప్ పట్టి జాయిన్ చేసుకుందాం షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఇలా పెట్టుకుంటాం కదండీ ఇలా ఇక్కడ ఓకే త్రిభుజం లాగా రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత అంటే ట్రయాంగిల్ లాగా రావాలి అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్లౌజ్ ఫ్రంట్ పీస్ ఉంది కదా దాన్ని జరపకూడదు కొంచెం షేప్ పట్టిని దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి మనం బ్లౌజ్ ఫ్రంట్ పీస్ని ఎంత లాగామంటే అంత లాగుతుంది సో దాన్ని లాగకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి దాన్ని లాగామంటే మనకి ఎంత కావాలంటే అంత సాగిపోతుంది ఎందుకంటే అది క్రాస్ క్రాస్ పీస్ కదండి ఫ్రంట్ పార్ట్ దాన్ని లాగకుండా ఈ షేప్ పట్టిని అడ్జస్ట్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా షేప్ పట్టిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు అనమాట అండ్ ఈ ఖర్చు కూడా ఇప్పుడు మనం స్టిచ్ వేసాం కదా స్టిచ్ వేసినప్పుడు ఈ ఖర్చు కూడా సమానంగా ఉండాలి ఇక్కడ చూ ఇక్కడంతా కూడా ఒకే దూరంలో ఉండాలి ఖర్చు చూసారు కదా ఈ విధంగా వస్తుంది మనకి ఇలాగే షేప్ పట్టీని అయితే చేసుకున్నాం దీనికి చూసారా షేప్ పట్టీకి మిగిలింది క్లాత్ అదే మనం ఇంతకుముందు జాయిన్ చేసిన దానికి మిగలలేదు రెండు కూడా సమానంగానే కట్ చేసుకున్నాం దీనికి మిగిలింది దానికి ఎందుకు మిగలలేదు ఎందుకంటే ఫ్రంట్ పీస్ని మనం దాన్ని బాగా అన్నమాట మనకి ఎంత కావాలో అంత సాగదీస్తే సాగిపోతుంది ఫ్రంట్ పీస్ సాగదీసుకొని జాయిన్ చేసుకున్నాం ఫ్రంట్ పీస్ షేప్ పట్టీని అందువల్ల అది సరిపోయింది ఇప్పుడు దీన్ని కూడా సమానంగా కట్ చేసుకున్నాం చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన షేప్ పట్టి పీస్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండింటిని పెట్టి చూపిస్తాం మీకు తేడా అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇది వచ్చి మనం రాంగ్గా స్టిచ్ చేసాం కదా అదనమాట చూడండి ఇక్కడ చూసారా ఇక్కడ చిన్న బుడిపులాగా అంటే ఒక ముడతలాగా వస్తుంది దీనికైతే చూసారా రాలేదు అలా షార్ప్గా వచ్చింది అంటే స్టిచ్ స్ట్రైట్గా వేసుకోవడం వల్ల అలా షార్ప్గా వచ్చింది అండ్ ఈ షేప్ పట్టి కూడా చూసారా ఇక్కడ మనకి వెడల్పుగా ఉండాలి కింద వచ్చేసి కొంచెం తక్కువ అంటే వెడల్పు అనేది తగ్గి ఉండాలి ఇక్కడ వరకు రావాలి మనకి కానీ ఎందుకు ఇంత పొడుగ్గా వచ్చేసింది మనకి ఫ్రంట్ పీస్ మనం ఫ్రంట్ పీస్ని లాగి స్టిచ్ చేసాం కాబట్టి ఇంత పొడుగ్గా వచ్చేసింది చూసారా దీనికి చూసారా పైన అయితే వెడల్పుగా ఉంది ఇప్పుడు ఈ రెండింటిని పెట్టి చూపిస్తారు చూడండి మీకు అర్థమవుతుంది ఒక దాని మీద ఒకటి పెడతాను ఇలా పెట్టినప్పుడు చూసారా ఈ చివరిలో వచ్చేసి మనకి ఎంత క్లాత్ తేడా వచ్చిందో చూసారా ఈ షేప్ పట్టి మనకి కట్ అవ్వాల్సింది కానీ ఇంతవరకు సాగిపోయింది ఎందుకు సాగింది ఈ ఫ్రంట్ పీస్ని మనం సాగ తీసుకున్నాం కాబట్టి ఎంత కావాలో అంతకు సాగిపోయింది దీనివల్ల ఏంటంటే మనకి కింద లూజ్గా రావడము ముడతలు రావడం అన్నీ వస్తుందండి చూసారా కింద మనకి తక్కువ వెడల్పు ఉండాలి పైన ఎక్కువ వెడల్పు ఉండాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చిన్న చిన్న మిస్టేక్సే చిన్న మిస్టేక్సే బ్లౌజ్ షేప్నే మార్చేస్తుంది ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చూసుకోండి కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి చూసారా ఇప్పుడు దీన్ని వేసుకున్నప్పుడు ఏంటంటే ఇలా ఒక ముడతలాగా వచ్చి ఉంటుంది అనమాట ఇలా వస్తే అసలు అసలు బ్లౌజ్ పర్ఫెక్ట్గానే ఉండదు షేప్లు అనేది దీన్ని చూసారా ఇది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది ఇలా రావాలన్నమాట ఇలా ముడతలాగా ఉండకూడదు చూడండి ఒకసారి నేను కింద పెట్టి చూపిస్తాను ఇది మనం కరెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నది ఇది రాంగ్గా చేసుకున్నది ఇది చూసారా ఎంత వెడల్పు వచ్చేసిందో కింద ఇదండి ఇలా మనం కనుక చిన్న చిన్న మిస్టేక్స్ చూసుకుంటూ కనుక స్టిచ్ చేసుకున్నాం అంటే చాలా బాగొస్తుంది అండ్ నెక్స్ట్ మెయిన్గా వచ్చేసి ఇంకో మిస్టేక్స్ ఏంటంటే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా సెంటర్ టక్స్ దగ్గర టక్స్ దగ్గర పెట్టుకుంటాము జాయింట్ వచ్చేసి జాయింట్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ మధ్యలో నుంచి స్టిచ్ చేసుకుంటాం కదండి మధ్యలో నుంచి స్టిచ్ చేయొచ్చు లేదా ఆ చెవ్వరి నుంచి స్టిచ్ చేయొచ్చు చివరి నుంచి స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా నిదానంగా ఇలా పట్టుకొని పెట్టుకుంటూ వెళ్ళాలి సమానంగా పెట్టుకుంటూ వెళ్తే మనం ఆ చివరి నుంచి స్టిచ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ మనం మధ్యలోంచి స్టిచ్ చేయడం కంటే చివరి నుంచి స్టిచ్ చేయడం ఈజీగా ఉంటుంది బట్ మధ్యలోంచి పెట్టుకుంటూ రావాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ రెండిటిని జాయింట్ చేసేటప్పుడు నేను చెప్పున్నా కదండి వీడియోస్లో అంటే హ్యాండ్ పీస్ని బాగా లాగినట్టు పట్టుకోండి అని అందుకని మనం హ్యాండ్ పీస్ని బాగా లాగేస్తామనుకోండి అది కూడా బాగా సాగిపోతుంది హ్యాండ్ పీస్ని కూడా లాగకూడదు జస్ట్ మనకి కింద పీస్ అంటే కింద పీస్ని లాగకుండా సాగనీయకుండా పైన పీస్ని దానికి సరిపోయేలాగా అడ్జస్ట్ అయ్యేలాగా కొంచెం కొంచెం కుట్టుకుంటూ నిదానంగా మళ్ళీ ఇలా పెట్టుకొని మళ్ళీ కాసేపు ఆపుకొని ఇలా కొంచెం కుట్టేసుకొని మళ్ళీ ఆపి మళ్ళీ ఇది పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఏదైనా సరే కొంచెం మీరు కొత్తగా స్టిచ్ చేసేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయండి కొంచెం నిదానంగా అప్పుడే మనకి ఏ మిస్టేక్స్ రాకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షేప్ పట్టి కూడా అంతేనండి మనం జాయింట్ చేసేటప్పుడు కొంచెం స్టిచ్ వేసుకొని మళ్ళీ సమానంగా ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పీస్ని అడ్జస్ట్ చేసుకుంటాం అంతే లాగకూడదు మరి లాగమన్నాం కదండి సాగ తీసేస్తే అది అసలు బాగానే రాదు ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది హ్యాండ్ పీస్ లాగకుండా దానికి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి అండ్ ఖర్చు కూడా ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కుట్టి వచ్చేలాగా చూడకూడదు ఒకే విధంగా వచ్చేలాగా నిదానంగా అయినా సరే ఇట్లా కుట్టు కనుక వేసుకుంటూ వచ్చారంటే ఇంకా బ్లౌజ్లో మీరు చేసే మిస్టేక్స్ అనేది ఉండదండి చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది నేను కూడా చాలా నాకు అంటే నేను కూడా మిస్టేక్స్ చేస్తున్నా కాబట్టి నాకు ఇంత క్లారిటీ వచ్చింది అనమాట ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ దీంట్లో మీరు ఏ మిస్టేక్ చేస్తున్నా ఒకసారి చూసుకొని ఆ మిస్టేక్స్ లేకుండా ఈసారి బ్లౌజ్ని కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి అంతే ఇక్కడ వరకు చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చాం కదా అండ్ నెక్స్ట్ దీని మీదే ఇంకొక కుట్టు కూడా వేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఇంకేం మిస్టేక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మ్యాక్సిమమ్ బ్యాక్పీస్లో ఏమీ ఏమి ఉండదు ఎక్కువగా ఏంటంటే ఫ్రంట్ పార్ట్లోనే మనం మిస్టేక్స్ అనేవి చేస్తారు సో అది ఒక్కసారి చూసుకుంటే చాలు అవి కనుక చూసుకొని మనం స్టిచ్ చేసేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోలు చేయడానికి మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ దీన్ని నార్మల్గా స్టిచ్ చేసేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో